Welcome to the channel! ఎలా ఉన్నారందరూ ఈరోజు నేను మీతోని నైట్ స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేసుకోబోతున్నాను అది ఎలా చేస్తాను ఏంటి అనేది చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లోకి వచ్చేద్దాము సీటీఎం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అయితే క్లెన్సింగ్ అనమాట క్లెన్సింగ్కి నేను ఇక్కడ తీసుకుంటుందైతే పచ్చి పాలు పచ్చిపాలు అయితే డ్రై స్కిన్ వాళ్ళకి కానీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకవేళ ఆయిల్స్ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే అయితే ఏంటంటే దీని ప్లేస్లో హనీని యూజ్ చేయండి తేనె మంచిగా యూజ్ అవుతుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి సో తేనె ఏంటంటే ఆయిల్ ఆయిల్ ప్రొడ్యూస్ అనేది తక్కువగా అయ్యేలా చేస్తుంది అనమాట ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంది అయితే పచ్చిపాలు దాంట్లో లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది విటమిన్ ఏ డిఈ అండ్ కే అనేటివి దీంట్లో ఉంటాయి ఇవన్నీ కూడా మన స్కిన్కి చాలా మంచివి డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది చాలా క్లియర్గా ఉంచుతుంది మన హీలింగ్ ప్రాపర్టీ లాగా కూడా దీన్ని బాగా యూజ్ చేస్తామన్నమాట పచ్చిపాలు ట్యాన్ని కూడా తగ్గిస్తుంది మచ్చలున్నా పింపుల్స్ ఉన్నా చిన్న చిన్నవి ఉంటాయి కదా సో అలాంటి చిన్న చిన్న పింపుల్స్ ఉన్నా కూడా దీంతో కవర్ అవుతుంది అండ్ యాంటీ ఏజింగ్ని కూడా కాకుండా చేస్తుంది అనమాట సో ఇప్పుడు దీన్ని నేను చూపిస్తున్న విధంగా అప్వర్డ్ డైరెక్షన్లోనే మసాజ్ చేయండి మరీ స్టెప్స్ ఏం తెలియాల్సిన అవసరం లేదు జస్ట్ చేసేదాన్ని పైకి లిఫ్ట్ మన ఫేస్ని లిఫ్ట్ చేస్తున్నట్టుగా చేయాలి సో అలా చేస్తే సరిపోతుంది ఇలా అండ్రైస్ దగ్గర కూడా దాన్ని మంచిగా మసాజ్ చేసుకోండి ఎందుకంటే పచ్చిపాలు డార్క్ సర్కిల్స్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తాయి మా ముందు రోజు నైట్ అంటే మనం పడుకునేటప్పుడు నైట్ టైంలో ఓన్లీ పచ్చి పాలను అప్లై చేసుకొని పడుకున్నా కూడా అండ్రైస్ డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ ఇలా హ్యాండ్స్తోనే ఇలా పైకి లిఫ్ట్ చేస్తున్నట్టుగా చేశాను సో అలా చేయండి జస్ట్ చాలు ఏది చేసినా ఎలాంటి సర్కిల్స్ ఇప్పుడు మనం అప్ర్ డైరెక్షన్లో అలా చేస్తూ ఉంటాం కదా సో మరీ కొత్త కొత్త స్టెప్స్ ఏవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు చేసేదాన్ని పైకి లిఫ్ట్ చేస్తున్నట్టుగా చేయాలంతే ఇలా ఒక టూ మినిట్స్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసే చేసుకున్నాను నేను మీ ముందే చూపిస్తున్నాను కదా నేను ఫేస్ వాష్ చేసేసుకొని నేను ఇక్కడ వైప్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ టైంలోనే ఫేస్ పైన ఉన్న ట్యాన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది నెక్స్ట్ సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చేసి అయితే స్క్రబ్ అనమాట సో ఇక్కడ నేను స్క్రబ్కి తీసుకుంటుంది అయితే షుగర్ తీసుకుంటున్నాను షుగర్ చాలా చిన్న చిన్న పార్టికల్స్ అవి చిన్న చిన్నగా ఉన్నాయి ఒకవేళ పెద్ద పెద్దగా లావుగా ఉండే చక్కెర ఉంటుంది కదా ఆ చక్కెరను అయితే అలా యూస్ చేయొద్దు అలా ఉంటే పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకుంటే ఇంకా మంచిది నా దగ్గర ఉంది చాలా చిన్న చిన్న గ్రాన్యూల్సే చక్కరనైతే సో చిన్న చిన్న గ్రాన్యూల్సే కాబట్టి నేను డైరెక్ట్ యూజ్ చేస్తున్నా దీంట్లోకి నేను అలీవ్ ఆయిల్ వేసుకున్నాను అలీవ్ ఆయిల్ షుగర్ అనమాట సో అలీవ్ ఆయిల్ ఏంటంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్గా కూడా వర్క్ అవుతుంది స్కిన్ని మంచిగా ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుంది అండ్ షుగర్ మనకి హైడ్రేట్గా ఉంచడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ దీంట్లో గైకాలిక్ యాసిడ్ అనేది కూడా మనం నార్మల్గా ఇప్పుడున్న టైంలో ఏంటంటే గైకాలిక్ యాసిడ్ అనేది బాగా యూజ్ చేస్తున్నారు సో అలా కెమికల్గా మనం యూజ్ చేసే బదులు మనం యూజ్ చేసే ఈ షుగర్లో కూడా గైకాలిక్ యాసిడ్ అనేది కొంచెం ఉంటుందన్నమాట సో స్కిన్ని చాలా బాగా ఉంచుతుంది డీహైడ్రేట్ డిహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది స్కిన్ బ్రేకేజెస్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని కూడా హీల్ చేస్తుందన్నమాట షుగర్ యూజ్ షుగర్ అయినా అలీవ్ ఆయిల్ అయినా కూడా స్కిన్కి చాలా చాలా మంచిది నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను ఎక్స్ఫోలియేటింగ్ అని సో ఇది ఎక్స్ఫోలియేటింగ్ లాగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా లిప్స్ పైన కూడా స్క్రబ్ చేసుకోండి డెడ్ స్కిన్ ఏది ఉన్నా కానీ లిప్స్ పైన ట్యాన్ ఉన్నా కూడా ఈ షుగర్తో మాత్రం చాలా 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 వరకు అయితే తగ్గిపోతుంది చాలా సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ మీ నోస్ పైన కూడా ఈ స్క్రబ్ అనేది చేసుకుంటే బ్లాక్ హెడ్స్ ఉన్నా వైట్ హెడ్స్ ఉన్నా తొందరగా వెళ్ళిపోతాయి మీకు ఇప్పుడు ఇలా స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకుంటే చాలు ఇంకేం యూజ్ చేయాల్సింది కూడా లేదు అలా చేస్తే మీకు చాలా సాఫ్ట్ అయిపోతుంది చాలా వెంటనే రిజల్ట్ అనేది అయితే కనిపిస్తుంది అండి సో మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి జెంటిల్గా చేయండి మరీ రఫ్గా హార్ష్గా చేయొద్దు షుగర్ పౌడర్ని యూజ్ చేస్తే మాత్రం ఇంకా మంచిది అది స్మూత్గా ఉంటుంది సో ప్రాబ్లం ఉండదు నేను ఇక్కడ లైట్ గ్రాన్యూల్స్ ఉన్నాయి కాబట్టి నేను వాటిని డైరెక్ట్ యూజ్ చేస్తున్నాను అందుకే చాలా జెంటిల్గా చేస్తున్నాను పౌడర్ యూస్ చేయండి వీలైనంత వరకు పౌడర్ అయితే ఏ స్కిన్ వాళ్ళైనా ఇప్పుడు ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే షుగర్ డైరెక్ట్గా వాళ్ళు వాడలేరు సో అలాంటప్పుడు పౌడర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫేస్ కొంచెం వాటర్తోని తడిపేసుకొని ఆ తర్వాత ఇక్కడ కొంచెం బియ్యం పిండి చేతికి పెట్టేసుకొని ఇక్కడ స్క్రబ్ చేస్తున్నాను ఎందుకంటే మనం యూజ్ చేసింది అలీవ్ ఆయిల్ అంత ఈజీగా మనం వాటర్తోని కడుక్కుంటే పోదు అది సో నేను కొంచెం నలుగు పెడతామంటాం కదా సో అలా అనమాట నలుగు పెట్టినట్టుగానే దానిపైన బియ్యం పిండిని కొంచెం గట్టిగా స్క్రబ్ లాగా చేసేసుకున్నామంటే ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది స్కిన్ కూడా చాలా బాగుంటుంది వైట్గా అయిపోతుందనమాట బియ్యం పిండి చాలా మంచిది శనగపిండి కూడా బెటరే బట్ స్కిన్ వైట్గా అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం బియ్యం పిండినే ప్రిఫర్ చేయండి ఇప్పుడు దీన్ని కూడా కొంచెం అప్వర్డ్ డైరెక్షన్లో స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి ఈ స్టెప్లో మీకు స్కిన్ అనేది చాలా చాలా డెలికేట్గా చాలా సాఫ్ట్గా అయిపోతుంది సో చాలా మంచిగా ఉంటుందన్నమాట ట్యాన్ వెళ్ళిపోతుంది పోర్స్ కూడా ఓపెన్ అయిపోతాయి మనం స్క్రబ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూసేద్దాం ఇక్కడ చూడండి నా ఫేస్ ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో మీకు క్యాప్చర్ అవుతుంది అనుకుంటున్నా కెమెరాకి సో నోస్ కూడా చాలా క్లియర్ అయిపోతుంది వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ వెళ్ళిపోతాయి నాకు అక్కడ పింపుల్ ఉంది చూసారు కదా పింపుల్ దగ్గర మాత్రం అప్లై చేయొద్దనమాట అస్సలు కూడా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్ ఏంటి అంటే టోనింగ్ టోనింగ్కి నేను ఇది హోమ్ హోమ్ మేడే అలోవెరా సారీ రోజ్ వాటర్ యూస్ చేస్తున్నాను నేను ఇది ఇంట్లోనే చేసుకున్నానమాట రోజ్ వాటర్ అయితే దాన్ని డైరెక్ట్గా నేనైతే యూస్ చేస్తున్నా ఫేస్కి సో మీరు దీంట్లో కీరా వాటర్ యూజ్ చేయొచ్చు రోజ్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు ఏదైనా యూస్ చేయొచ్చు మీ స్కిన్ని బట్టి దాన్ని జస్ట్ ఇలా ఫేస్కి అబ్జర్వ్ అయ్యేలాగా ఇలా ట్యాప్ చేసేసుకొని ఇది కొంచెం ఒక టూ మినిట్స్ టైం పడుతుంది అది ఫేస్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి రోజు వాటర్ కూడా చాలా మంచిది మనం ఇంట్లోనే ఉండే వాళ్ళకైతే ఏ మాయిశ్చరైజర్స్ అన్నా యూజ్ చేసే వాళ్ళు జస్ట్ రోజు వాటర్ యూజ్ చేసినా కూడా మీకు స్కిన్ అనేది చాలా బాగుంటుందండి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్గా నేను ఇక్కడ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నా ఇది కూడా కెమికల్ ఫ్రీ మాయిశ్చరైజర్ రీసెంట్ టైంలో మన వీడియో ఒకటి వచ్చింది చూడండి వల్ల ఒకసారి చూడండి దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా ఆ మాయిశ్చరైజర్ అనమాట నేను ఖచ్చితంగా దీన్ని నైట్ టైం అయితే అప్లై చేసేసుకుంటా ఇది కూడా హోమ్మేడేనా అండి ఇంట్లో చేసుకున్నదే సో ఇలా ఫేస్కి అంతా అప్లై చేసేసుకొని అలా వదిలేయాలి ఇంకా నెక్స్ట్ డే వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇదనమాట ఈరోజు వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ఓకేనా బాయ్ మరొక మంచి వీడియోలో కలుద్దాము బాయ్